రెండవ ప్రసంగంలోనికి దేవుడు మళ్ళా నన్ను ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. వింటున్నటువంటి ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అంశం ఏంటంటే, మరి ఆయన ఆరాధనకు ఆయన అర్హుడు లేక ఆయన ఆరాధింపదగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటిది మనం నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఇచ్చినటువంటి మోషే ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. అట్లాగే యెషయా గ్రంథంలోకి కూడా వెళ్తే అక్కడ నేను నేనే దేవుడను అని చెప్పి అక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే దేవుడు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. అందుకని భక్తుడైన యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలే అని అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి నిజంగా దేవుడు ఆత్మ, ఆత్మ అన్నటువంటి దేవుణ్ణి, మరి ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు మనల్ని సృష్టించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను నిర్మించునని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి తనను సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి మనం మరి ఆరాధించవలసిన అవసరం ఉంది. ఎలా అంటే, ఆయన ఆత్మతోనే ఆరాధించాలి. మనం కూడా మన ఆత్మలతో ఆయనను ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధించాలి. ఆత్మతోనే ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించకుండా ఈ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుని గురించి తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. మొత్తానికి నానా విధములైనటువంటి రీతులలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నానా విధములైన రీతుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అంటే స్పష్టంగా మనం చూస్తాం, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా భావిస్తున్నారు. దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వడం లేదు. దేవుడు మనకంటూ మరి తన ప్రేమ సువార్తతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు ఆయన్ని గూర్చి తెలియజేసుకోవడానికి. ఇంకా చెప్పాలంటే, ఆయన గూర్చి ఒకవేళ ఈ గ్రంథంలో వాక్య రూపంలో వ్రాయబడి ఉన్నదని మనం దేవుడిని స్పష్టంగా చూడలేకపోతున్నాం అని అనుకోవచ్చు. కానీ ఆయన అంటాడు, మానవుని జీవితంలో ఏం పెట్టాడంటే ఒక మనస్సాక్షి అనేటువంటిది పెట్టాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు తన్ను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా దేవుడు తన్ను గురించి ఏం చెప్తున్నాడంటే, సృష్టిని ఆలోచించడం వలన, అలాగే దేవుడు సృష్టించిన వస్తువులను గురించి ఆలోచించడం వలన దేవుని గురించి తెలియబడతా ఉంది అనేటువంటిది. అంటే దేవుని ఉనికిని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఉనికిని మనం ఏం చేస్తామంటే, రోమీయులకు రాసిన పత్రిక 1:18 మనం చదివితే అక్కడ ఏమన్నా, చతుష్పాద జంతువులకు పురుగులకు ఆయన మహిమను మార్చివేస్తున్నామని చెప్పి అక్కడ రాయబడి ఉంది. దేవుని మహిమ మరి పురుగులకు, చతుష్పాద జంతువులకు, మరి లేకపోతే ఆకాశ వస్తువులకు, భూమి మీద సృష్టించబడినటువంటి వస్తువులకు ఆయన మహిమను మనం మార్చివేస్తూ ఉన్నాం. అది దేవుని ఉగ్రతకు మనల్ని గురి చేస్తూ ఉంది. దేవుని ఉగ్రతకు మనం గురైపోతూ ఉన్నాం. అంటే జ్ఞానము లేని మనుషులంగా మనం మారిపోతూ ఉన్నాం. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. ఈ లోకంలో జ్ఞానం ఇచ్చింది ఎవరికై అంటే, దేవుడు ఒక మనిషికే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించబడిన మనిషికే జ్ఞానం ఇచ్చాడు, గ్రహించగలిగినటువంటి వివేకం ఇచ్చాడు. తర్వాత అసలు ఆత్మనిచ్చింది కూడా మనిషికే. మనిషికి ఇచ్చినటువంటి విలువైనటువంటి జన్మ మరి దేనికి ఇవ్వలేదు ఈ సృష్టిలో. మానవుడి జన్మ చాలా విలువైనది. ఈ విలువైనటువంటి జన్మ యొక్క
జీవిత యొక్క మరి విలువను తెలియక ప్రజలు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గుచ్చినటువంటి ఏదో ఆలోచనలు చేసుకొని వాటిని గుచ్చిన పలు రకాలైనటువంటి అభిప్రాయములను కలిగి వా జీవితాలను మరి ఈ లోకంలో తిని త్రాగి సుఖించి సుఖించాలి అనేటువంటి ఆ అభిప్రాయములను కలిగి ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధం వరకే ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోకం వరకే పరిమితంగా ఆలోచిస్తున్నారు అంటే మానవ జీవితం ఈ లోకం వరకే పరిమితమా అంటే కాదు మానవుడు దేవుడు మానవుని సృజించినప్పుడు శాశ్వతునిగా సృజించాడు అంతేగాని కేవలం ఈ లోకం మట్టు పరిమితమైన వ్యక్తిగా దేవుడు సృష్టించలేదు అంతే కాకుండా దేవుడు మానవుని సృజించినప్పుడు తన్ను ఆరాధించేటటువంటి వ్యక్తిగా దేవుడు మానవుని సృజించాడు మానవుడు దేవుడు మానవ సృజించినప్పుడు మానవుడు ఏం చేయాలంటే కృతజ్ఞత హృదయంతో దేవునికి జీవించాలి అలాంటిది మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞత చూపించలేకపోతున్నాడు కారణం ఏంటంటే పాపమునకు బానిసైపోయాడు పాపం అనేటువంటి బానిసత్వంలో శృంఖలాల్లో లేకపోతే కట్టలలో బంధించబడి మునిగి తేలుతూ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు దేవుని ఆరాధించలేకపోతున్నాడు దేవుని తెలుసుకోలేకపోతున్నాడు దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడని రాయబడి ఉంది అందుకని వారు మరి దేవుని స్వరూపి అయిన క్రీస్తును వారు దేవునిగా చూడలేకపోతూ ఉన్నారు అంగీకరించలేకపోతున్నారు ఆరాధించలేకపోతూ ఉన్నారు నిజంగా వాస్తవంగా ఆలోచన చేస్తే మరి క్రీస్తు ప్రభువారు మరి పరలోకము నుండి తన యొక్క ఉన్నతమైన ఆధిక్యతను విడిచిపెట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఆధిక్యతను విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపముగా రిక్తునిగా తనను తాను తగ్గించుకొని వచ్చాడట ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన తన స్వరూపమును పోలిక చూపును చేసుకున్న మనుషులు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన పరలోకాన్ని సహితం విడిచిపెట్టేశాడు తనకున్నటువంటి ఆ సింహాసనం విడిచిపెట్టేశాడు ఆధిక్యతను విడిచిపెట్టేశాడు ఆయన విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని కన్యమరియ గర్భాన ఈ లోకాన మరి బాలునిగా లేకపోతే నరావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం అంతేకాదు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఈ లోకంలో ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సర కాలమే ఆయన సేవ చేశాడు ఈ 3.5 సంవత్సర కాలంలో ఆయన ఎన్నో పరలోక సంబంధమైన సంగతులను బోధించాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు ఆశ్చర్య క్రియలు చేశాడు మరి సూచక క్రియలు చేశాడు స్వస్థత కార్యాలు చేశాడు మంచి మంచి జ్ఞానోదయం కలిగించేటటువంటి చక్కని బోధలు వివేకవంతమైన బోధలు చేశాడు ఒక మాదిరిని ఆయన చూపించాడు అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అని తనను గూర్చి తను ఆయన తెలియజేసుకుని వెళ్ళాడు మనుషులు కొరకు ఆయన సిలువలో మరణించాడు మరి ఈ లోకంలో ఎంతోమంది ఆయనలాగా ఈ లోకానికి వచ్చిన ఆయనలా జీవించిన వారు లేరు ఆయనలా జన్మించిన వారు లేరు ఆయనలా మాట్లాడిన వారు లేరు ఆయనలా మరి ఆ కార్యములు చేసినటువంటి వారు కూడా మనకు కనిపించరు ఎంతోమంది మహానుభావులు ఉన్నారని మరి లేకపోతే దేవుళ్ళు ఉన్నారని మనం చెప్పుకుంటాం వింటాం దేవుళ్ళు అందరూ దేవుళ్ళు అంటారు ఎవరైనా మాట్లాడితే అందరూ దేవుళ్ళే అంటారు మరి అందరూ దేవుళ్ళు అయితే మరి అందరూ తమను రక్షించగలిగిన మనలను రక్షించగలిగినటువంటి వారేనా రక్షించగలిగినటువంటి వారేనా చూడండి యేసు ప్రభువారు చేసిన ప్రత్యేకమైన కార్యం ఏంటంటే ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమును క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది అంటాడు పౌలు కాబట్టి ఆయన రక్షించడానికి నశించిన దాన్ని రక్షించడానికి పాపులను రక్షించడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన లోకానికి రావడమే కాదు
ఈ దేవుడు ఆయన్ని లోకానికి పంపించడం రాయబడి ఉంది. అంటే తన క్రియలను కనపరుస్తున్నాడు ఇక్కడ, రెండోదిగా తన ప్రేమను చూపిస్తున్నాడు, మూడోదిగా ఆయన చేసిన కార్యము ఎలా ఉందయ్య అంటే స్పష్టంగా ఆయన ఆరాధనకు యోగ్యుడు అని చూపిస్తుంది. నిజంగా సిలువ వేయబడటం ఇదంతా కూడా మరి ఎవరైనా మన కొరకు చేశారా? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అంటే ఆయనలో పాపం ఉందా, ఆయన ఏదైనా తప్పు మాట్లాడాడా, ఆయనలో దోషం ఉందా అని చూస్తే ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర ఆయన పిలాతు అనేటువంటి ఆయన దగ్గరికి ఆయన తీసుకువెళ్తే ఈ మనుషుని యందు 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, 2వ వచనం 3వ వచనం 5వ వచనం వరకు అక్కడ ఈ మనుషుని యందు నాకు ఏ దోషమును కనిపించలేదంటాడు. ఏ దోషమును ఈ మనుషుల్లో కనిపించలేదు అని ఆయన స్పష్టంగా సాక్ష్యం ఇస్తాడు. అంతేకాకుండా ఆయన భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆయన భార్య గురించి కూడా మనం చూస్తాం, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఆమె కూడా చెప్పినట్లుగా మనం మరి కొన్నిసార్లు వింటూ ఉంటాం. మొత్తం ఏదేమైనప్పటికీ ఆయన సిలువలో మానవ పాప పరిహారార్థమై లోక కళ్యాణము నిమిత్తం ఆయన సిలువలో చనిపోయాడు. ఇలాంటి కార్యం మానవ రక్షణకు దోహదపడింది, మానవులను రక్షించడానికే ఆయన వచ్చాడని తెలియచేస్తూ ఉంది. ఎంత స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నప్పటికీ ఆయన తర్వాత సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు, మరణాన్ని సైతము జయించాడు. మరణాన్ని ఇంతవరకు జయించిన వ్యక్తి సృష్టిలో బహుశా ఎక్కడ కనిపించకపోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించిన వ్యక్తిగా మనకు కనబడతాడు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు విరువబడింది అని భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మన మాట్లాడుతున్నట్లుగా పౌలు ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మరణమును సహితము ఓడించగలిగిన వాడు ప్రభువైన యేసు, మరణాన్ని మరణింపజేసినవాడు, ఆయన సమాధిని గెలిచినవాడు. మరి ఈ లోకంలో ఇలాంటి కార్యాలు చేయగలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా? లేకపోతే పాపము నుండి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసు. ఆయన సిలువలో కాచిన రక్తం మన పాపములకు క్షమాపణను కలుగ చేస్తుంది. ఆయన రక్తం యవ్వన కాలంలో ఆయన నీతితో కూడిన జీవితాన్ని జీవించాడు. 33వ సంవత్సరం ఎక్కడ ఆయన ఎందు ఏ దోషము లేదు అని రాయబడి ఉంది, ఏ పాపము లేదు. ఆయన కూడా మాట్లాడాడు ఒకన సందర్భంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఆయన కూడా అడిగాడు. అడిగినప్పుడు ఎవరు కూడా ఆయన పాపం రుజువు చేయలేకపోయారు. అంటే ఆయనలో ఏ పాపము లేదు, పాపము లేని పవిత్రుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక చక్కగా భక్తుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, 26-27 వచనాల్లో మనకు కనబడదు. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఆయన గురించి వ్రాయబడింది. కాబట్టి ఆయన ఏ పాపము లేదు, పాపము లేనివాడు పరిశుద్ధుడు. భక్తుడైన యెషయా దర్శనంలో చూస్తూ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు. ఒక దర్శనం చూస్తున్నాడు, అక్కడ రాయ అక్కడ వినబడుతున్న మాటలు ఏంటంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు నిత్యము పాడుతూ ఉన్నాయి. అక్కడ పేతృపత్రికలో కూడా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన మరి పాపులైనటువంటి మన కొరకు చనిపోవటానికి ఆయన సిద్ధపడి వచ్చినటువంటి వాడు. ఎవరు కూడా ఆయన పాపం ఉన్నది అని ఈనాటికి కూడా రుజువు చేయగలిగిన పరిస్థితి లేవు. అలాంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి దేవుడు నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి లోకానికి వస్తే, నీ పాపం నుండి నిన్ను విడిపిస్తూ ఉంటే ఆయన ఆరాధించడం మానేసి నిన్ను విడిపించి నిన్ను రక్షించి మరి నీ పాపం నుండి, శాపం నుండి, మరి నిత్య నరకము నుండి, అగ్ని గుండము నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వస్తే, అలాంటి దేవుణ్ణి దేవుడని పిలవకుండా నీకు ఏ సహాయం చేసి నిన్ను కనీసం పలకరించడమైనా చేత కానీ, లేకపోతే నిన్ను చూడనైనా గ్రహించనైనా విన్నైనా నీ మొర నీ ప్రార్థన ఆలకించనైనా చేత కానీ వారికి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు ప్రియులరా.
ఇంత భయంకరమైన విషయం. ఆరాధనకు యోగ్యుడు మన ప్రభువు. ఆయన ఎన్నో ఎంతోమంది జీవితాలను ఒకవేళ మనుషుల ద్వారా కొన్నిసార్లు సందర్శిస్తున్నాడు, ఒకసారి కళల రూపంలో ఆయన మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి ఆయన మనసాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు. చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తుల జీవితంలో ఆయన ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వారిని తప్పిస్తా ఉన్నాడు. ఈ యేసుక్రీస్తే మరి నన్ను రక్షించాడు అని అనేకమైన సాక్ష్యాలు కోకొల్లలుగా మనం వింటూ ఉన్నాం మన జీవితాల్లో. అయినా కూడా ఇంకా మన మనసులను కఠినపరుచుకుంటున్నాం, మన హృదయాలను కఠినపరుచుకుంటున్నాం. చూడండి, మరి దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది ఏంటంటే, మరి మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను పావట చెవులు మూసుకొని విననట్టు నటిస్తుందట పాము. అంటే ఈ దినాల్లో జనం ఎలా ఉన్నారంటే, ఆ దేవుడు మనకు కాదులే, అది ఎవరికో ఒక కులానికి ఒక దేశానికి సంబంధించిన వాడు అనేటువంటి ద్వారంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప, అయ్యో ఆ దేవుడు అసలు ఎందుకు అలాగునా, మరి ఆ సిలువలో చనిపోవడం ఏంటి, ఎవరైనా ఇలా చనిపోయారా, ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు, మరి ఇలాగ మరణం జయించినటువంటి వ్యక్తి మరి ఎవరైనా ఉన్నారా అనేటువంటిది లేదు. కానీ ఈ దినాలు ఎలా అయిపోయిందంటే రాజకీయంగా మారిపోయింది, మతం ఒక రాజకీయంగా మారిపోయింది, మరి ఒక కులానికి సంబంధించిందిగా మారిపోయింది. అంటే ఆ ప్రజలు ఎలాగా అంటే, తన చేతిలో వేయబడిన ఒక విలువైన వజ్రాన్ని, చేతికి ఇవ్వబడిన వజ్రాన్ని అది విలువ లేనటువంటి రాయిలాగా విసిరివేసినట్లుగా తయారైపోతా ఉన్నారు. తర్వాత ఆ ప్రక్కన ఉన్న మరొక వ్యక్తి ఆ రాయిని తీసి ఆ వజ్రంగా గుర్తించి దాన్ని తీసుకుని వెళ్ళి అది అమ్మి ఆ దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం చూసి మంచి బిల్డింగ్ కట్టుకున్న తర్వాత అది వారు చూసి అప్పటికైనా గుర్తిస్తారా అంటే అప్పుడు కూడా గుర్తించలేనటువంటి వారిగా ఉన్నారు. చూడండి, అది ఇప్పుడు ఒకవేళ గుర్తించలేని పరిస్థితుల్లోనే ఉండొచ్చు, కానీ నీవు చనిపోయినా బ్రతికుండగా నీ కళ్ళు తెరవలేకపోతే చనిపోయిన తర్వాత నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు. ఏసావు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మరి యాకోబు ఇస్సాకు కుమారులు, యాకోబు ఏసావు అనేటువంటి ఇద్దరు కుమారులు. అది ఏసావు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, హెబ్రిల్కి రాసిన పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు తన అవకాశం ఉన్నంతసేపు మారుమనసు పొందలేదట, కానీ అవకాశం తప్పిపోయిన తర్వాత వచ్చి అతడు మారుమనసు పొందని అవకాశం లేక అతడు ఎంత ఏడ్చినా కూడా అతనికి అవకాశం దొరకలేదట. కనుక చాలాసార్లు అవకాశాన్ని పోగొట్టుకున్న దేవుడు ఎంతో ప్రేమించి అవకాశాలను ఇస్తున్నాడు. ఆయన్ను ఎరిగి తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తే ఆయన తన రాజ్యంలోనికి మిమ్మల్ని నడిపించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలు మీ జీవితాల్లో అందరి జీవితాల్లో చేస్తున్నాడు. చూడండి, మరి ఆయన అంటున్నాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని కాంతి ప్రకాశింప చేస్తూ ఉన్నాను, నీతి వర్షాన్ని నేను కురిపిస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే నువ్వెవరైనా మరి కావచ్చు, నువ్వెవరైనా కావచ్చు, ఆ నీతి వర్షాన్ని అంటే నువ్వు కులమా గోత్రమా లేకపోతే దేశమా మతమా భాష అని దేవుడు చూడటం లేదు. కానీ ఆయన ఏం చూస్తున్నాడంటే, ఆయన తన స్వరూపం చేయబడిన తన పోలిక చూపు సృష్టించబడిన తన బిడ్డగా నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను చూసి నిన్ను ప్రేమించి నీకు ఆయన ఒక చక్కని అవకాశాలు, మెండైన అవకాశాలు అనేకం ఇస్తున్నాడు. అయినా నువ్వేం చేస్తున్నావు అంటే, వాటన్నిటినీ పెడచి వినబెడతా ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఆరాధించవలసినటువంటి తెలుసుకోవాల్సిన దేవుని తెలుసుకోకుండా, ఆరాధించవలసిన దేవుని ఆరాధించకుండా నువ్వు దేవునికి విరోధమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నావు. అది నేను దేవుని ఉగ్రతకు గురి చేస్తూ ఉంది, దేవుని ఉగ్రతకు నువ్వు లోనైపోయేటట్లు చేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ మంచి అవకాశాలను మనకిస్తున్నాడు. ఆరాధనకు యోగ్యుడు ఆయన, ఆయనే ఆరాధింపదగిన దేవుడు. ఎందుకంటే ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు, సిలువ వేయబడ్డాడు, నీకు పాపము నుండి విడిపించాడు, నేను పాపము నుండి విడిపించడానికి సిలువకి ఎక్కాడు ఆయన, పరలోకాన్ని విడిచి దిగివచ్చాడు ఆయన. ఆయన ఒక్కడే ఆయన దేవుడై ఉన్నాడు, మరి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.
ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తే ఆయన పరలోకము నుండి అనేకమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. నీ జీవిత కాలం తరతరములు చూడండి, 90వ కీర్తన తరతరములకు భక్తుడు అంటాడు మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. 91వ కీర్తనలోకి వెళ్తే మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నా కోట నా కొండ, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుదని అంటాడు భక్తుడు కీర్తనకారుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడండి ఆయన. ఆయన ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించగలిగిన వాడు, మాట మాత చేత సృష్టించిన వాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావా, అశ్రద్ధ చేస్తున్నావా, తెలుసుకుని ఆయన ఆరాధించితే నీకు ఎంతో మేలు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు తెలుసుకొని ఉండకపోవచ్చు, నువ్వు ఆరాధించకపోవచ్చు, ఆయన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ ఇప్పుడైనా ఇగో దేవుడు ఈ మంచి అవకాశాన్ని నీ జీవితంలో ఇస్తున్నాడు. ఆయనే ఆరాధనకు యోగ్యుడనే సంగతి మరి ఈ వాక్యం ద్వారా లేకపోతే దేవుడు నా ద్వారా నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనా నీ కన్నులు తెరువు, నీ మనసును తెరువు, ఇప్పుడైనా గ్రహించు, ఆలోచించు. దేవుడు ఒక చక్కని అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఇట్లా అవకాశాన్ని ఇచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, ఈ అవకాశాన్ని వినియోగించుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రియులారా, ఈ సమయం పోతే మరలా రాకపోవచ్చు. రేపు మన గతి ఏం కానో తెలియదు. రేపటిని గురించి మనం ఆలోచించడానికి లేదు అవకాశం. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు. మనం చూస్తూ ఉంటుండే కానీ ఎన్నో రకాలైనటువంటి మరి కరోనా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, లేకపోతే గుండె నొప్పి కావచ్చు, షుగర్ విపరీతమైన షుగర్, మరి గ్యాస్ ట్రబుల్, ఇలాంటి రకరకాలైనటువంటి వ్యాధులతో ఎంతోమంది చనిపోతున్నారు. చనిపోతే నీ గమ్యం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్తావా? నీ జీవితాన్ని దేవుడు యుగయుగాలు జీవించే జీవితంగా దేవుడు మార్చివేశాడు. మరి అలాగా మరి దేవుని తెలుసుకుంటే మరలా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రభువైన యేసు ఆయన జీవమునకు మూలమైనటువంటి దేవుడని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రాణమునకు జీవమునకు ఆయనే మూలం. ఆయన తప్ప నీకు మూలం ఎవరు లేరు. కాబట్టి నువ్వు తెలుసుకుంటే నువ్వు యుగయుగాలు జీవిస్తావు, పరలోకంలో జీవిస్తావు, పరలోకంలోకి వెళ్తావు, మరి నిచ్చిన ఆశ్రమం తప్పించబడతావు. ఇట్టి కృప దేవుడు నీకు అత్యధికముగా అనుగ్రహించి మరి నిన్ను రక్షించి మరి నిన్ను కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరి మా అడ్రస్ పామర మండలం కృష్ణా జిల్లా కనుమూరు గ్రామం, మరి బొడ్డు లక్ష్మయ్య అనేటువంటి చిరునామాకు మీరు మీ వాక్యం విన్న తర్వాత మీకు ఏదైనా ఉత్తరాలు అంటే ఏదైనా సమస్యలు ఉంటే మాకు రాయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నాడు, వివాహం కాని వారికి వివాహాలు జరిగేటట్టు చేస్తున్నాడు, అలాగే రోగులను స్వస్థపరుస్తున్నాడు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నాడు, అలాగే మారు మనసు రక్షణ లేని బిడ్డలను దేవుడు రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఇలా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. కనుక మీరు మీ యొక్క సమస్యలను మరి వినపాలను మాకు తెలియచేయగలరు. మా ఫోన్ నెంబరు మరి ఇక్కడ స్క్రీన్పై మరి కనబడుతుంది. కాబట్టి ఫోన్ కూడా మీరు ఫోన్ చేయవలసిందిగా ప్రభు పేరట మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. తప్పకుండా మరి మా ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో చేయబడుతుంది. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మరొకసారి ఇగో నాయన, దేవుడు ఆరాధనకు యోగ్యుడు మరి అని నీ వాక్యంలో నుండి మేము ఈ రెండో వర్తమానాన్ని వినడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నిజంగా ప్రజలు దేవుని గురించి తెలియక అనేక సార్లు పొరబడుతూ ఉన్నారు, దేవుని ఎరుగక నశించిపోతూ ఉన్నారు. నశించిపోవడం నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడాలని ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభా అనేక మంది ఒకవేళ కొన్నిసార్లు నిన్ను ఎరిగిన బిడ్డలకు కూడా దారి తప్పిపోతూ ఉన్నారేమో, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఈ వాక్యం విని అనేకులు ఆశీర్వదించబడటానికి
మీరే సహాయం చేసి మహిమపొందమని అల్పనైన ప్రార్థనలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదివుడవని శక్తి సంపన్నుడని రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేదా నిత్యం నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేదా నిత్యం నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. సాగరాన్ని రెండుగా చీల్చినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష గీతమునే పాడేదా, సాక్ష గీతమునే పాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్.